हेलो एवरीवन, इवाल्टी स्पेशल मिर्ची मसाला करी एला प्रिपेर चेयालो चूसेद्दाम। वीटी कोसम नेनु इला मिर्चीलनु तीसुकुन्नानु। नेक्स्ट ओक स्टव पैन ओक कड़ाई पेट्टि अंदुलो पल्लीलनु वेसी बागा वेयिंचुकोवाली। वीटिनि इला ओक प्लेट लोकि तीसुकोवाली। तर्वात अदे पैन लो 2 टेबल स्पून नुगुलनु वेसी मंचिगा वेयिंचुकोवाली। नेक्स्ट ఒక మిక్సీ జార్లో నువ్వులను వేసి పౌడర్ లాగా చేసుకోవాలి। అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసి బాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। తర్వాత మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పౌడర్ ని 4 టేబుల్ స్పూన్స్ వేసేయాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కు తగినంత salt యాడ్ చేసుకోవాలి। ఇందులో మనము కొంచెం చింతపండు యాడ్ చేయడం వలన కారం తగ్గి టేస్ట్ బాగా వస్తుందండి। సో మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి। తర్వాత వీటిలో అల్లం పేస్ట్ యాడ్ చేయాలి 1 టేబుల్ స్పూన్, 1 బిగ్ ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసి కూడా వేసి మంచిగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత వీటిని మిర్చిని ఇలా మనము గాట్లు పెట్టాలి। ఒక సైడ్ ఇలా గాటు పెట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని అంతా ఇందులో స్టఫ్ చేయాలి ఇలా। సో ఇలా అన్ని అంత మిర్చిలకంత బాగా లోపలంత స్టఫ్ చేయాలి। సో ఇలా చేయడం వలన ముక్కల్లోకి మొత్తం మిర్చిలోకంత మసాలా వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుంది। ఇలా అన్ని మిర్చిలకు మనం ఇలా స్టఫ్ చేసుకోవాలండి గ్రేవీని అంతా। తర్వాత స్టఫ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మనం బాగా వేయించుకోవాలి। నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బజ్జీ మిర్చిలను ఇందులో వేసి అట ఇటు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి ఇలా బాగా ఉడికించుకోవాలి। ఇలా ఒక ప్లేట్ తో ఇలా కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేయడం వల్న ఈ మసాలా నుంచి ఆయిల్ బయటికి వస్తుందండి। చూడండి చక్కగా ఉడికిపోయాయి మిర్చి, చాలా తొందరగా ఉడుకుతుందండి। సో ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి। చూడండి చాలా మెత్తగా చక్కగా కుక్ అయిపోయిందండి। వేడివేడి అన్నంలోకి మిర్చి మసాలా కర్రీ చాలా బాగుంటుందండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో। మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।